ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఏ గ్రామంలో అమ్మ చేతిలో పెత్తనం ఉంటుందో ఆ కుటుంబం బాగుపడ్డది మేము కళ్ళతో చూసినాం. అందుకే 63 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల్ని 1 కోటి మందికి పెంచాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి 3 ఎకరాల పైన ఈరోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కేటాయించడం, వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా, మార్కెటింగ్ చేసుకునే విధంగా 3 ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి, అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకొచ్చింది. 1,00,000 కోట్ల రూపాయలు 0 వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలన్నిటి కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే, నేను వచ్చిన తర్వాత ఒక కలం పోటుతోని రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినాం. ఈరోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వం 2 జతల బట్టలు ఇస్తే సగం అకాడమీ కేర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు. గతంలో వేరే వాళ్ళకు అవి కుట్టడానికి ఇచ్చేది అన్ని రద్దు చేసి ఈ మహిళా సంఘాలకే అప్పచెప్తే స్కూలు తెరిచిన మొదటి రోజే 30 లక్షల డ్రస్సులు వాళ్ళకు మొదటి రోజే అందించి ఈ మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించిండ్రు. అంతకుముందు ఒక డ్రెస్సు కుడితే 25 రూపాయలు ఉండే, దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలకు ఆర్థికంగా మనం నిలబడాలి అని మేము విధానాలలో మార్పు తీసుకొచ్చినాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్యుత్తునిచ్చి కంప్యూటరీకరణ చేయడం ద్వారా AI ద్వారా టెక్నాలజీతో పిల్లలకు చదువులు నేర్పించాలి. ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా రాణించాలి. ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి, వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి అన్నదే మా ఆలోచన. వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్ళాలి అంటే MSMEలు బలపడాలి, మీరు పెట్టే పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది, మీరందరూ కూడా కష్టపడండి. ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలలో, ఈ రాష్ట్ర ఎకానమీని $1 trillion కి తీసుకెళ్ళాలి అని అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాణించాలి. ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఒక ఎంటర్ప్రినర్ అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. నాకంటే కూడా మా మంత్రి గారికి ఇందులో నైపుణ్యం ఉంది, అవగాహన ఉంది. వారు తీసుకొచ్చే ఏ ప్రతిపాదన అయినా నేనైనా మా ఆర్థిక మంత్రి గారు కొంచెం గట్టిగా కొలిసి మెజర్ చేసి మాత్రమే విడుదల చేస్తారు. ఇది ఖర్చు కాదు, ఇది పెట్టుబడి. ఈ పెట్టుబడి మరింత పెట్టుబడులను పెంచుతుంది. MSMEలకు ఇచ్చేది మనకి ఎక్స్పెండిచర్గా, దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పరిశ్రమలు బలపడతాయి, ఆ బలపడ్డ పరిశ్రమలు మళ్ళీ మీకే పన్నులు కడతాయి. ఈరోజు 3 లక్షల కోట్ల ఉన్న మీ బడ్జెట్ తొందరలోనే, మీ టెన్యూర్లోనే 7 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. 2028 లోపల తప్పకుండా మీరు 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడతారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను.